ప్రజలకు సరైన మంచినీరు అందించి గోదావరి నదిలో అనేక వ్యర్థాలతో కలుషితమవుతున్న నీరును గోదావరిని పరిరక్షించాలని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నదిలో అనేకమైన వ్యర్థాలను పేపర్ మిల్ ద్వారా మరియు ఘాట్ల వద్ద అపరిశుభ్రత ఉండడం వల్ల గోదావరి నది కలుషితమవుతుందని, రాజమండ్రి ప్రజలకు నూతన సంవత్సరమైన సరైన త్రాగునీరు అందించాలని, ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, కోపంతో నా మీద పేపర్ మిల్ వాళ్లు నాపై అట్రాసిటీ కేసు పెట్టించాలని, నా మీద ఎన్ని కేసులు పెట్టినా రాజమండ్రి ప్రజలకు మంచినీరు అందించ రాజమండ్రిలో ఉన్నటువంటి మన ప్రజలకి సరైన తాగడానికి మంచినీరు లేదు. ఎందువల్లంటే పేపర్ మిల్ నుంచి వచ్చే పొల్యూషన్ కానివ్వండి, నల్లా ఛానల్ ద్వారా రాజమండ్రిలో వచ్చే వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే కోట్లింగాల దగ్గర శ్మశానాల్లో కలిసేటువంటి శవాలు కాల్చిన బూడిది చెత్త ఆటల వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా మన పుష్కరాల వాటర్ ఇంటేక్ పాయింట్ దగ్గర వస్తే అదే వాటర్ పంప్ చేసి రాజమండ్రి ప్రజలకు ఇస్తున్నారు. చాలా పొల్యూటెడ్ వాటర్ రాజమండ్రి వాళ్ళు తాగి దానివల్ల ఎంబీబీఎస్ వంటి అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చినా అతను సరైన యాక్షన్ తీసుకోలేదు. మరి పేపర్ మిల్ వారిని గట్టిగా అడిగితే వాళ్ళు వెంకటనగరం దగ్గర ఉన్నటువంటి ఆ తూర్పు లంకలో పనిచేసే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద ఎస్సీసీఆర్ పెట్టించడం జరిగింది. 506(3)(2)(a)(3)(2)(b) అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రకారం సెక్షన్ ప్రకారం నా మీద కేసు పెట్టారు. నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి మరి దీని మీద సెక్షన్ 41(a) ప్రకారం బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశం. దీని మీద మొన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన విషయమంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కలెక్టర్ గారు పక్కనే ఉంటే కలెక్టర్ గారికి ఆయన చెప్పారు. నన్ను రిప్రజెంటేషన్ ఇవ్వంటే కలెక్టర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే కలెక్టర్ గారు దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వైస్ ఛాన్సలర్ నన్న యూనివర్సిటీతో కూడా మాట్లాడాను. ఆయన త్వరలోనే ఒక సెమినార్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ గారు అధ్యక్షతన రాజమండ్రిలో ఉన్నటువంటి మరి పొలిటికల్ పార్టీ లీడర్స్ని విఐపీస్ని అందరిని పిలిచి ఒక సెమినార్ ఏర్పాటు చేసి ఆ సెమినార్ ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చి మరి కలెక్టర్ గారి ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో వచ్చిన నిర్ణయాల ప్రకారం కలెక్టర్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తే మన రాజమండ్రి ప్రజలకి ఈ నూతన సంవత్సరంలో తాగడానికి మంచినీరు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాడు. పాలైపోతున్నాం, ఎంబీబీఎస్ వంటి వాదులన్నీ కూడా మనకు వస్తున్నాయి. దానివల్ల ఈవేళ రాజమండ్రిలో మరి హాస్పిటల్స్ బాగా ఫ్లరీస్ అవుతున్నాయంటే కారణం అదే. మరి వీటిని కంట్రోల్ చేయాలని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేసినా చైర్మన్కి సరైన యాక్షన్ తీసుకోలేదు. మరి దీని మీద పేపర్ మిల్ వద్ద ధర్నా చేసి పేపర్ మిల్ వారికి మరి ఇది కలపకూడదని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అక్కడ పేపర్ మిల్ వాళ్ళు తూర్పు లంకలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎస్సీ వర్కర్స్ తోటి కాంట్రాక్ట్ వర్కర్స్ తోటి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వాళ్ళు నమోదు చేయడం జరిగిందండి. సెక్షన్ 506(3)(2)(3)(b) అలాగే 2A ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద కేసు నమోదు చేశారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ తెచ్చుకున్నాను. నేను అది సెక్షన్ 41(a) ప్రకారం బెయిల్ ఇవ్వమని చెప్పి డిఎస్పీకి వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది డిఎస్పీ దగ్గర నేను బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇన్ని పోరాటాలన్నా చేసి అవసరమైతే ప్రాణ త్యాగం చేసి రాజమండ్రి ప్రజలకి మంచినీరు తాగడానికి ఇవ్వాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఏ పోరాటం అనేది చేస్తాను. ముఖ్యంగా 2 డేస్ బ్యాక్ వైవి సుబ్బారెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ రాజమండ్రి రావడం జరిగింది. ఆయనకి విషయం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆయన గోదావరి పొల్యూషన్ అవడానికి మన గవర్నమెంట్ పూర్తిగా ఎగ్నెస్ట్, దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి పక్కన ఉన్న కలెక్టర్ గారిని పిలిచి విశ్వేశ్వర రెడ్డి కలెక్టర్కి రిప్రజెంటేషన్ అంటే ఆయన ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు దీని మీద స్పందించి నేను త్వరలోనే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయించి యాక్షన్ తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద మరి టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. పేపర్ మిల్ వాళ్ళు అడిగితే ఏమన్నా మీద 40-50 సంవత్సరాల నుంచి అలాగే కలుపుతున్నాడు అని నాకు చెప్తున్నారు. అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. ఎందుకంటే అప్పుడు సముద్రంలో వాటర్ కూడా మనం వేళ ఒక గంటలో ప్యూరిఫై చేస్తున్నాం. అప్పుడు సెల్ ఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే గంట కడవట్లేదు. అందువల్ల మీరు టెక్నాలజీ మార్చుకోండి అంటే పేపర్ మిల్ మార్చుకోవట్లేదు. దాని గురించి నేను నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడాను. వైస్ ఛాన్సలర్ గారి యొక్క అధ్యక్షతన
కలెక్టర్ గారి ముఖ్య అతిథిగా ఈ పొల్యూషన్ మీద ఎక్స్పర్ట్స్ కాకినాడ నుంచి వైజాగ్ నుంచి రప్పించి ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం త్వరలోనే. ఆ సెమినార్ కి మన రాజమండ్రి సిటీలో ఉన్న అన్ని పార్టీల యొక్క నాయకుల్ని విఐపీస్ అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. పిలిచిన తర్వాత దీని మీద సెమినార్ కండక్ట్ చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి ఆ కంక్లూజన్ ద్వారా దీనికి ఏ రకంగా మరి రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచినీరు ఇవ్వాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కలెక్టర్ గారి ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో రాజమండ్రి ప్రజలకి తాగడానికి మన మంచినీరు అంటే ప్యూరిఫైడ్ మంచినీరు వస్తుందని చెప్పి ఆశపడుతున్నాను.